బీజేపీ ఓటమికి కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి కూడా ఆయా పార్టీ కార్యాలయాల వాస్తు ప్రభావం పడింది అంటారా? ఉంటుందమ్మా, తప్పకుండా. ఇప్పుడు బీజేపీ ఆఫీసు సౌత్ ఈస్ట్ అండ్ ఈస్ట్ ఎంట్రన్స్ పెట్టుకున్నారు వాళ్ళు. అక్కడ వచ్చేసరికి 35-40 డిగ్రీలు అవుట్ ఉంటుంది. అంటే తూర్పు తూర్పు కాదు వాళ్ళది. తూర్పు ఏదైతే అనుకుంటున్నారో తూర్పు కాదు, దక్షిణం ఏదైతే అనుకుంటారో దక్షిణం కాదు. వాళ్ళు ఇంటర్నల్గా కొన్ని మార్పులు చేర్పులు చేసి ఉండొచ్చు, కానీ దిక్కును మార్చలేదు కదా. దిక్కును మార్చినప్పుడు వాళ్ళ చాలా కష్టపడుతున్నారు. అందులో ఉన్న నాయకులు ఎన్నో సంవత్సరాలకు వెళ్ళి ప్రయత్నం చేస్తున్నారు పవర్ తీసుకురాని, కానీ ఆ ప్రయత్నం ఎప్పుడు కూడా ఫలించలేదు కదా. ఇప్పుడు వరకు ఫలించుతుందని నేను ఆ ఆఫీస్ నుండి ఫలిస్తుంది అని నేను అనుకోవట్లేదు అని అనుకుంటున్నాము. దానికంటే మంచి ఆఫీస్ ఏదైనా తీసుకొని మార్చుకోగలిగితే తప్పకుండా వాళ్ళు ఈజీ అవుతుంది. ఎందుకంటే నాయకుల మధ్యలో కొంచెం వ్యత్యాసం ఉన్నది. అందరూ మంచి వాళ్ళు, ఎవరు నాయకులు ఎవరు కూడా వాళ్ళ వాళ్ళ పార్టీని ముందు బలోపేతనం చేయాలన్నది చూస్తారు, కానీ ఎప్పుడు కూడా వాళ్ళ వాళ్ళు కొట్లాడేదో పార్టీని నష్టం చేసి వాళ్ళు నష్టపోవాలని ఎవరు అనుకోరు. కానీ వాళ్ళు ఉన్న ప్రాంతం, ఆ స్థలం, ఆ స్థల ప్రభావం వల్ల కొన్ని ఇబ్బందులు వాళ్ళ వాళ్ళ ఇద్దరు ఏ ఇద్దరు కూడా మంచిగా ఉండడానికి అవకాశం లేదండి. ఏది బీజేపీ ఆఫీస్ కానీ కాంగ్రెస్ ఆఫీస్ కానీ, ఆఫీస్ లోపల ఉన్నంతసేపు వాళ్ళు ఎప్పుడు కూడా కొన్ని ఇబ్బందులు జరిగేది ఉన్నది, కానీ ఎప్పుడు కూడా ఫ్రీగా ఉండరు అన్నది నా ఉద్దేశం. అంత బాగుంటారు కదా, మళ్ళీ అన్న తమ్ముడు నాయకులు అంత బాగుంటారు, కానీ ఆఫీస్లో కూర్చొని మీటింగ్ చేసినప్పుడు అన్ని మళ్ళీ వాళ్ళకి వాళ్ళకి వ్యత్యాసాలు వచ్చేస్తుంటాయి. అది డిసిషన్ తీసుకోవడం తప్పు అయిపోతుంది. దానివల్ల వాళ్ళ కింద ఉన్న కార్యకర్తలు కానీ ఇంకో రకంగా తప్పుడు సంకేతాలు పోతున్నాయి కదా. పోవడం వల్లనే కదా వాళ్ళ దగ్గర ఐక్యత లేకపోవడం వల్లనే కొన్ని, ఇప్పుడు మీరు చూశారు కదా రీసెంట్గా మీరు చూసిన దాంట్లో ఫలితాలన్నీ మారిపోయినాయి కదా. లేకుంటే వాళ్ళకు ఉన్నటువంటి పేరు ప్రతిష్ట బీజేపీ, మీరు బీజేపీ అంటున్నారు కాబట్టి అది మారిపోయింది కదా. కానీ రోడ్డు, ఆడ రోడ్డు కూడా ప్రభావం ఉంది. కాంగ్రెస్ గాంధీ భవన్కి రోడ్డు ప్రభావం మంచిగా ఉంది. అందువల్ల దిశ రెండింటికి సేమ్ అయినప్పటికీ కానీ రోడ్డు ప్రభావం వల్ల వీళ్ళిద్దరి మధ్యలో వ్యత్యాసం జరిగిందని. బీజేపీ స్టేట్ ఆఫీస్ ఏం లేదండి, మార్చుకోమని సజెషన్ చేస్తాను. అవకాశాలు చాలా తక్కువనే అమ్మా, వాళ్ళు చాలా కష్టపడతారు. ఇప్పుడు జరుగుతున్నటువంటి నాయకత్వ లోపాలు కూడా అదే, వేరే ఏం లేదు, అందరు కష్టపడతారు. వాళ్ళు కష్టపడే ముందుకు రావాలనుకుంటున్నారు, కానీ వాళ్ళు ఉంటున్న ఆఫీస్ వల్ల వాళ్ళకు సరి అయిన నిర్ణయం తీసుకోలేరు అన్నది నా సజెషన్. అవకాశం ఉంటే చిన్న చేంజెస్ కరెక్షన్ చేసిన తర్వాత వాళ్ళకి అర్థమవుతుంది అమ్మా. ఒకవేళ అవకాశం ఉంటే నేను వాళ్ళని అడుగుతున్నాను, మనం వాళ్ళని చెప్ప నేను కూడా రికమెండ్ చేస్తున్నాను. చిన్న కరెక్షన్ చేసి ఆఫీస్ తప్పకుండా మార్చాల్సిందే. అప్పటి వరకు కొంచెం ఏదన్నా చేంజెస్ చేసుకోవాలి, డిసిషన్స్ రైట్గా పోవాలంటే చిన్న మార్పులు చేసుకొని తర్వాత ఆఫీస్ మొత్తం మార్చుకుంటే మంచిది ఇప్పటికే.